నమస్కారం గురుగారు. గురుగారు, అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం శ్రీ శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాం. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క మాసములో ముఖ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి విషయములో కూడా వ్యాపారవేత్తలు అప్రమత్తంగా ఉంటారు. లేని ఎడల చాలా రకములైనటువంటి ప్రమాదాలు వలయములాగా వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగములో అనుకూలమైనటువంటి సమయమైనప్పటికీ పై అధికారుల చేత ప్రశంసలు ఉంటాయి. ఇవాళ్ళ పొగిడినటువంటి పై అధికారులు మరికొన్ని గంటలలోనే మిమ్మల్ని అవమానించటము కూడా మనం ఏకకాలంలో చూడాలి. దీనికి గల కారణము శుక్రప్రభావము చేత కొన్ని తప్పిదాలని కర్కాటక రాశి వారు చేస్తూ ఉంటారు. ఏమిట్రా అంటే అత్యుత్సాహాన్ని ప్రదర్శించాలి. అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రమాదము కర్కాటక రాశి వారికి ఉన్నది. కాబట్టి అటువంటి ఆలోచనలను చేయకండి. మనకి తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకోవటం చాలా బలవంతంగా తెలుసని, లేకపోతే ఆ విషయం గురించి అవగాహన లేకపోయినా తెలిసినట్టు మనం ప్రవర్తించడం చాలా ప్రమాదాలని తెచ్చు. దీర్ఘకాలికముగా గృహిణీలు కానీ వ్యాపారవేత్తలు కానీ భార్యాభర్తల మధ్య దీర్ఘకాలికముగా ఉన్నటువంటి కొన్ని సమస్యలకి ఈ యొక్క అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి సద్దుమడుగుతాయి. ఆ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి? అది అప్పై ఉండొచ్చు, ఆరోగ్య సమస్య ఉండదు, ఎవరికో మధ్యవర్తి ఉండవచ్చు, ఏదో ఒక రకముగా ఆ సమస్య నుంచి బయటపడే విధముగా కొన్ని మార్గాలు కర్కాటక రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో ఏదైనా ఒకటి కాకుండా వ్యాపారమే, అదే దీర్ఘముగా అంటే గత 6 నుంచి 8 మాసాలు సంవత్సరం నుంచి ఒక సమస్యతో ప్రయాణిస్తున్నటువంటి వారికి ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే విద్యార్థులకి కానీ విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి కానీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కానీ ఎలా ఉండబోతుంది తెలియజేస్తారు? ఈ యొక్క అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి జాతకులకి విదేశీ యోగములు కొన్ని గోచరిస్తాయి. ఇవి కూడా అనుకూలమైనటువంటి సమయం వారు ఉద్యోగస్తులు ఉద్యోగ నిమిత్తము వెళ్ళడానికి కూడా మంచిదే. ముఖ్యంగా విద్యార్థులు పై చదువుల నిమిత్తం చాలా కష్టపడి నిజంగా ఇక్కడ చదువుకోవచ్చు వారు, కానీ అలాంటి పెద్ద పెద్ద దేశాల్లో చదువుకుంటాం ద్వారా కుటుంబానికి వారు ఏదో ఒక మంచి మేలు చేయాలి, సమాజానికి ఏదైనా ఒకటి మంచి కార్యం చేయడానికి ధనం మూలమిదం జగత్తు కాబట్టి ఆ ప్రయత్నముగా వారు తీసుకున్నటువంటి కొన్ని సంకల్పాలతో సత్ఫలితాలని విద్యార్థులు పొందుతారు. అలాగే పోటీ పరీక్షల యందు కూడా చక్కటి ఉత్తీర్ణమైనటువంటి మార్కులను పొందటము ఆనందాన్ని కలగజేస్తుంది కర్కాటక. ఈ మాసములో కర్కాటక రాశి జాతకులకి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ వారు ధీటుగా వాటిని తట్టుకుని దీర్ఘాయుష్మంతులు. తల్లి విషయంలో కర్కాటక రాశి జాతకులు వారు ఆలోచన విధానం తల్లి యొక్క ఆరోగ్యాన్ని
చాలా చక్కగా కాపాడుతుంది. దీర్ఘాయుష్మంతురాలై తల్లి పునః కుమారుడితో చక్కగా ఉండటం అనేటువంటిది మనం చూడాలి. అలాగే గురువు గారు, ఈ రాశి వారికి ఏమైనా వివాహ యోగ్యాలు ఏమైనా ఉన్నాయంటారా? కర్కాటక రాశి జాతకుల్లో ఎవరికైతే కనుక వివాహం జరగలేదు అటువంటి వారికి కళ్యాణ గడియలు ఉన్నాయని, సంబంధాలు వస్తాయి కానీ తొందరగా వాళ్ళు ఇష్టపడుతూ ఉండరు. ఏదో ఒక ధనమనో లేకపోతే ఒక ఉద్యోగమో సరితూగేది ఉండకపోవచ్చు. కానీ ఈ మాసములో ఆ రకమైనటువంటి యోగ్యమైనటువంటి సంబంధాలు, గతములో వచ్చిన సంబంధాలన్నిటికీ చెప్పెడుతూ ఈ మాసములో కళ్యాణపరమైనటువంటి యోగ్యమైనటువంటి వధూవరులకి ఈ యొక్క మాసము చక్కటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. కళ్యాణ గడియలు చక్కగా ఉన్నాయి. అలాగే గురువు గారు, అక్టోబర్ 14 అమావాస్య తర్వాత ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? 14 అమావాస్య తరువాత కర్కాటక రాశి జాతకులకి రుణ విమోచనము జరుగుతుంది. ఏదైతే గనక రుణములు ఉన్నాయో, ఏదైతే గనక వీరు చేసేటువంటి అప్పులు ఉన్నాయో, వీరు చేసుకున్నటువంటి అప్పులు, ఆ అప్పులను తీర్చే విధముగా వీరి యొక్క సంపద ఉంటుంది, వీరి యొక్క నడవడిక ఉంటుంది. అలాగే చాలా మటుకు వ్యాపారము కోసమో, విద్య కోసమో, ఆరోగ్యము కోసమో అప్పులు చేసిన వాళ్ళు, అటువంటి వారు కూడా రుణ విముక్తులు అవుతారు. ఎలా అవుతారు అండి అంటే, వారి గతంలో పెట్టినటువంటి భూమి పెరగటము, లేకపోతే ఏదైనా షేర్స్లో పెట్టుంటే షేర్స్ అధికమవుతుంది, లేకపోతే పుట్టింటి వారి నుంచో అత్తింటి వారి నుంచో రావాల్సినటువంటి ధనము చేకూరటం, లేకపోతే ఉద్యోగములో రిటైర్డ్ సందర్భాలలో వచ్చేటువంటి ధనము ఏదైనా రావటం, ప్రమోషన్ పరంగా ఇవ్వటం, లేకపోతే ఎప్పుడో కర్కాటక రాశి వారి దగ్గర తీసుకున్నటువంటి బాకీని వెతుక్కుంటూ వచ్చి వారికి ఇవ్వటమో జరుగుతుంది. వీరు కొంత రుణ విముక్తులు అవుతారు అనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా మనము అమావాస్య తరువాత వీరిలో ఈ మార్పును మనం చూడాలి. అలాగే వీరికి వాహన యోగం అనేది ఉందంటారా? అమావాస్య తరువాత ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు వాహన యోగం ఉన్నది, దాని కంగారు పడి వారికి ఏదో నచ్చి నచ్చక ఎటువంటి వాహనాన్ని కొనరు కాబట్టి చాలా తక్కువ అవకాశం. చాలామంది ఆ పై నెలలో కొందాము, లేకపోతే ఇంకొక 2 నెలలు ఆగితే సంవత్సరం అయిపోతుంది, ఇప్పుడు కొంటే ఈ సంవత్సరంలోది ఉంటుందని వచ్చే సంవత్సరాన్ని కొనటానికి ఇష్టపడతారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు అయితే కొనవచ్చు, అంటే ఒకసారి వాడిన వాహనం కొంతకాలం, 1-6 నెలల్లో 3 నెలల్లో ఈ వాహనం, అటువంటి యోగ్యం అయితే గనక కర్కాటక రాశి జాతకులకు. రాజకీయపరమైనటువంటి లబ్ధిని కర్కాటక రాశి వారు పరిపూర్ణంగా పొందుతారు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటే మంచిది. కానీ ఒక స్త్రీ ద్వారా రాజకీయ నాయకులు ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నారో వారు కొన్ని ఆపదలని పొందాల్సి, స్త్రీ శాపము కర్కాటక రాశి జాతకులు పరిపూర్ణముగా రాజకీయ ఆ యొక్క స్త్రీ ఘోష ద్వారా, స్త్రీ పడినటువంటి బాధ ద్వారా వారి ఎదుగుదల వారు అనుకున్నంత వేగంగా వెళుతున్నప్పటికీ తెలియకుండానే తప్పాతాళానికి జారు. స్త్రీ శాపం అనేటువంటిది స్పష్టంగా అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి రాజకీయ నాయకుల మీద ప్రభావాన్ని చూపకు. అలాగే గురుగారు, విద్యార్థులకు కానీ ఇటు వ్యాపార పరంగా కానీ ఎలా ఉండబోతుందంటారు? విద్యార్థులకి, వ్యాపారవేత్తలకి అందరికీ కూడా, ఈ ఇరువురికి, అందరికీ అంటే ఈ ఇరువురికి, విద్యార్థులకి వ్యాపార వీరిరువురికి కూడా, విద్యార్థులకి వ్యాపారవేత్తలకి ఇరువురికి అమావాస్య తరువాత లాభదాయకమైనటువంటి సమయమే. ప్రయత్నములు సఫలీకృతమవుతాయి, చెడు సావాసాలను విద్యార్థులు చేయకూడదు.
దానిని బాగా గుర్తుపెట్టుకోండి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎటువంటి వ్యవహారమైన కొత్త స్నేహితుడు వచ్చిన, బ్యాగ్లోకి కొత్త పెన్ను వచ్చిన, అలాగే నెత్తి మీదకి కొత్త క్లిప్పు వచ్చిన తల్లిదండ్రులకి చెప్పటం చాలా చాలామంది చెప్పట్లేదు. అంత ప్రమాదాలను తెచ్చుకున్న తర్వాత తల్లిదండ్రులకు చెప్తే వారు అటు పక్క ఒప్పుకోలేక ఇటు పక్క మెప్పుకోలేక వారి నరకం నిర్వచనం. దానికి కారణము వీళ్ళే పిల్లలు. పిల్లలు ఎలా ఉన్నారు అనేది కూడా పెద్దలు కనిపెట్టుకుంటూ ఉంటారు, అది వారి బాధ్యత. విపరీతమైనటువంటి ఫ్రీడాన్ని పిల్లలకి ఇచ్చేసి ఇప్పుడు ఇంతేనండి సమాజం అని వారి నిర్ణయం తీసుకో. ఈ కుమారుడో కుమార్తో సమాజానికి కత్తి అవ్వకూడదు, ఒక మంచి వ్యక్తి అవ్వాలి. కత్తి అవుతుంటే రేపొద్దున ఆ తప్పులో మనం కూడా పాలు పంచుకోవాలి. కాబట్టి పిల్లల్ని కనిపెట్టుకోవాల్సింది పెద్దలే. ఆ పిల్లలు ప్రతి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలి. లాంటి పెంపకం చేయటం ద్వారా సమాజంలో అటువంటి పిల్లల ద్వారా శ్రేయోదాయకం. అలాగే గురువుగారు, ఈ రాశి వారు ఏ దేవతారాధన చేస్తే మంచిది అంటారు? కర్కాటక రాశి జాతకులు అక్టోబర్ మాసములో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం మంచిది, సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించటం మంచిది, ఆవు పాలని దానము చేయటం ద్వారా సద్బుద్ధిని పొందుతారు. అలాగే ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే పెరుగుని దానం ఇవ్వటం, అలాగే తెల్ల పూలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సమర్పణ చేయటం ద్వారా మనసు ప్రశాంతతతో కూడుకుని సక్రమమైనటువంటి జీవనాన్ని మీరు అనుభవించారు. ఇంకా స్థితిగతులు చాలా గొప్పగా లేవు, మెరుగ్గా లేవు అనుకున్నటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధన చేయటంతో కూడా హోమము చేయించుకోవటం, సుబ్రహ్మణ్య అభిషేకము హోమాది కార్యక్రమాలని వాళ్ళ ఇంట్లో చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని కర్కాటక రాశి పొందారు. అలాగే గురువు గారు, కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా, అలాగే విద్యార్థులకు ఎలా ఉంటుంది అనేసి, ఏ దేవతారాధన చేయడం వల్ల వీరికి మంచి జరుగుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.